ప్రియా దేవుని బిడ్డలారా, 40 రోజుల విమోచన దినములు ప్రారంభ కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ మొదటి రోజు ఈ విమోచన దినములలో భస్మ బుధవారమును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొదటిగా భస్మం అనగా బూడిదని అర్థమిస్తుంది. భస్మం అంటే బూడిద అని అర్థమిస్తుంది. కనుక ఈ భస్మము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 40 దినాల లేకపోతే 40 రోజుల విమోచన దినాల్లో మనము దేవుని సన్నిధిలో ఎలా గడపాలి అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, భస్మము అనే మాటకు బూడిదని మనం ఎలాగైతే ఆలోచించామో, ఆది కాండములో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 18వ అధ్యాయము 27వ వాక్యంలో అబ్రహాము గారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధూళిని బూడిదను నీతో మాట్లాడి తెగించుచున్నాను అంటాడు. ధూళినైనా నేను, బూడిదనైనా నేను నీతో మాట్లాడి తెగిస్తున్నాను అంటున్నాడు. అంటే అబ్రహాము గారు తను దేనితో పోల్చుకుంటున్నారంటే బూడిదతో పోల్చుకుంటున్నారు. వాస్తవానికి అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆది కాండం 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అబ్రహాము వెండి, బంగారములు, పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉన్నాడు. తన ఇంటి పనివారు 400 మంది పైగా పనివారు ఉన్నారు. అయినా కూడా దేవుని ఎదుట నేను ఒక బూడిద వంటి వాడిని, బూడిదనే అని తగ్గించుకుంటున్నాడు. ఇందుకు అంతగా అబ్రహాము తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే, సొదొమ గొమొర్రా యొక్క నాశనం విషయంలో దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు సొదొమ గొమొర్రాను రక్షించాలి, లేక సొదొమ గొమొర్రాలో ఉన్న తన సహోదరుడు కుమారుడైన లోతు కుటుంబాన్ని రక్షించాలని అబ్రహాము గారు అంతగా తగ్గించుకుని బూడిదతో పోల్చుకుని ఎంతగా ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఒక కుటుంబాన్ని రక్షించడానికి అబ్రహాము గారు బూడిదగా తన జీవితాన్ని ఎంచుకుని దేవుని ప్రతిమాలి ప్రాధేయపడిన సందర్భం మనకు ఆది కాండం 18:27 మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ 40 రోజులు ఈ విమోచన దినాల్లో కూడా మనము కూడా దేవుని సన్నిధిలో ఈ మొదటి రోజున మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఉపవాస దినాన్ని మనం కూడా ప్రతిష్ఠించుకోవాలి. ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని దేవుని దగ్గర కూర్చుని అనగా తగ్గించుకుని మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోజు అబ్రహామును చేసిన పనిని బట్టి దేవుడు ఆ లోతు కుటుంబాన్ని రక్షించిన రీతిగానే మన కుటుంబాలని రక్షిస్తాడు. కనుక ఈ 40 రోజులు కూడా ఈ విమోచన దినాలలో ప్రతి రాత్రి కూడా మనం కూడి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మన పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. నిజమే కదా, బూడిదని గురించి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, నినివే అనే మహాపురం మనకు దుర్గతి పట్టిందని యోనా చేత ప్రకటించబడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏం చేసినట్టుగా కనబడుతుందంటే, ఆ యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడట ఆయన సింహాసనము దిగి రాజవస్త్రాలు కూడా తీసేసి ఆయన కూడా బూడిదలో కూర్చున్నాడట. పిల్లరా, ఇదిగో సొదొమ గొమొర్రాలో ఉన్న లోతును రక్షించుకోవడం కోసం అబ్రహాము బూడిదగా తగ్గించుకుంటే, ఇదిగో ఆ నినివే పట్టణము రక్షణ కొరకు రాజు బూడిదలో కూర్చున్నట్టుగా మనకు కనబడుతుంది. అందువల్ల బూడిద మరి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో తగ్గింపునకు లేకపోతే దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఈ 40 రోజులు ఈ విమోచన దినాలలో మనము కూడా ప్రతిష్ఠించుకుని, ఏం ప్రతిష్ఠించుకోవాలి, ఇది ఉపవాసమును ప్రతిష్ఠించుకుని, యోవేలు గ్రంథము 2:12 మనకు తెలిసిన మాట, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. కనుక ఈ ప్రారంభ దినాన మనం దేవుని దగ్గర ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని తగ్గించుకుని ప్రార్థన చేసి గొప్ప విడుదల విమోచన పొందుకుందాం. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ లెంటేస్తున్న ఆయన శ్రమల దినాలు లేక 40 రోజుల విమోచన దినములలో ప్రారంభ రోజు ఏ విధంగా ప్రతిష్ఠించుకుని ఏ విధంగా మేము ప్రార్థన చేస్తే ఎలాంటి విడుదల కలుగుతుందో నువ్వు అబ్రహాము ద్వారా, నినివే ప్రజల ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఎవరెవరైతే నాయన ప్రతిష్ఠించుకుని ఈ 40 రోజులు విమోచన దినాల్లో పాలుపంపులు పొందుతున్నారో
వారందరి కుటుంబాలకి రావాల్సిన దీవెన ఆశీర్వాదములు పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి సాయంత్రం 7 గంటలకు ఈ 40 రోజులు విమోచన దినముల కార్యక్రమములు రోజుకు ఒక అంశముగా మీ ఎదుట మరి దేవుని పేరట మీ ఎదుట నిలిచి మరి ప్రచారం చేయడానికి ఎంతగానో ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమములు వైకేఎస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి సాయంత్రం 7 గంటలకి ప్రసారం చేయబడతాయి. కనుక మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్పంపులు పొంది దైవాశీర్వాదాలు పొంది దీవించబడాలని ఆశిస్తూ ప్రేమతో మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.